హే గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? సో ప్రస్తుతానికి అయితే మన బిల్డింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. పూర్తిగా కాదు, జస్ట్ మనకి బిల్డింగ్ అయితే కంప్లీట్ అయింది, ఇంకా లోపల ఇంకా చాలా చేయాలి. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకున్నాను. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనకి పైకి రావడానికి మనకి ఏ వే లేదు. సో సింపుల్గా ఇక్కడ ఒక హ్యాచ్ రూమ్ అయితే క్రాఫ్ట్ చేసి సో ఇక్కడ పెట్టానమాట. సో అక్కడ మన దగ్గర రోప్ లెటర్స్ ఉన్నాయి, సో వీటిని ఇక్కడ పెడుతున్నాను. సో కొంచెం చూసుకోండి, ఎందుకంటే ఇది లోపలికి స్నాప్ అవుతుంది. ఒకవేళ సేమ్ ఎలాగే మీరు బిల్డ్ చేస్తే కనుక రోప్ లెటర్ అయితే కొంచెం లోపలికి స్నాప్ అవుతుంది. సో కరెక్ట్గా మీరు అంటే ఈ హ్యాచ్ రూమ్కి కరెక్ట్గా ఈ హోల్ ఉంది కదా, ఆ హోల్కి అటాచ్ అయ్యేలా చూసుకోండి. సో ఇక్కడ చూడవచ్చు మీకు కరెక్ట్గా డిఫరెన్స్ తెలిసిపోద్ది నేను చెప్పింది ఏంటో. సో ఇలా మనం కిందకి ఎక్స్టెండ్ చేస్తాం. ఇంకా ఇది ఒకటే మనకి దారి పైకి వెళ్ళడానికి, అండ్ ఇదేమో వెనక్కి వెళ్ళడానికి అనమాట. సో మనం ఇలా పైకి వెళ్ళి టెస్ట్ చేద్దాం. ఓ పడిపోతున్నాం. ఓకే, మనం స్ప్రింటింగ్ ఆన్ చేసి వెళ్తే కనుక డైరెక్ట్ జంప్ అయిపోతున్నాం అన్నమాట దాని పైనుంచి. సో ఇప్పుడు ఏం లేదు, కొంచెం జాగ్రత్తగా వెళ్ళి మన ఎయిమ్ కొంచెం రైట్ సైడ్ పెట్టామంటే పైకి వెళ్ళిపోతాం. సో దానికి ఇది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఇక్కడ మనం చూడొచ్చు కరెక్ట్గా మన అర్జెంట్ అవసరం మీద జంప్ అయ్యాం. సో ఇక్కడ మనం మళ్ళీ తెలుసు కదా మన అవసరమైనవన్నీ మన బోట్లో ఉన్నాయని. సో ఇవి ప్రస్తుతానికి మనం కొత్త అన్లాక్ చేయబోతున్నాం, ఎందుకంటే కొత్త బిల్డింగ్ కాబట్టి కొత్త థింగ్స్ కూడా కావాలి కాబట్టి కొత్త అన్లాక్ చేద్దాం. ఇక్కడ కంపోస్ట్ బిన్ అన్లాక్ చేశాను, అండ్ అలాగే ఇక్కడ బగ్ రిపెలెంట్ అన్లాక్ చేశాను, అండ్ ఇంకెక్కడ అవన్నీ ఇక్కడ ఏమున్నాయి, వాల్ ట్రోఫీ మౌంట్ ఇది కూడా ఉపయోగపడుతుంది మనకి. ఇక్కడ ఏమో ఆర్టిఫాక్ట్ పెడిస్టల్, ఇవన్నీ కొత్తగా ఉంటాయి పేర్లు, బట్ చెప్తున్నాను ఎందుకంటే మీకు కూడా తెలియాలి కాబట్టి. సో అంటే అన్ని అన్లాక్ చేయలేదు ఇప్పుడు, జస్ట్ కొన్ని అన్లాక్ చేస్తున్నా, అంటే మనకు కొంచెం ఉపయోగపడే అన్నమాట. సో ఇక్కడ బేర్ బ్యారల్ అండ్ అలాగే ట్రీ శాప్, మన మీడియం క్రాప్, ఇవన్నీ క్రాప్ అంటే క్రాప్స్ పెట్టుకోవడానికి, బీర్ బ్యారల్ ఏమో బీర్ తెరేసుకోవడానికి. ఎస్, నిజమే ఇందులో బీర్ కూడా ఉంటుంది ఈ గేమ్లో, ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే ఏం లేదు. సో ఇంకక్కడ ఇవన్నీ మెటల్వి మన దగ్గర కావాల్సినవి ఉన్నాయి. సో ఇక్కడ మనకి గ్రాప్లింగ్ హుక్స్ బాగా ఉపయోగపడతాయి మనకి, సో వాటిని అన్లాక్ చేద్దాం. ఇది మనకి ఫ్యాబ్రికేటర్ అండ్ అలాగే జనరేటర్ అన్లాక్ చేస్తాం కాబట్టి దానికి వైర్లు కూడా అన్లాక్ చేయాలి, వైర్లు అవుట్లెట్ కూడా అన్లాక్ చేయాలి. ఇదేమో ఆమ్నీ ల్యాంప్ పోస్ట్ అలాగే ఇంకోటి ల్యాంప్ పోస్ట్, ఆమ్నీ అంటే రెండు డైరెక్షన్లో ఉంటుంది, ల్యాంప్ పోస్ట్ అయితే ఒక డైరెక్షన్లో ఉంటుంది. ఇదేమో మెటల్ డైనోసార్ గేట్వేస్, పక్కన జీపీఎస్, అండ్ ఇక్కడ కింద స్ప్రే పెయింటర్, అండ్ ఇంకా మనకి చూద్దాం. ఓకే, మనం బంక్ బెడ్ కూడా అన్లాక్ చేసేద్దాం, ఎందుకంటే మనకి బాగా ఉపయోగపడుతుంది అది. అండ్ ఇక్కడ బీహైవ్ ఉంది, ఇది ఒకటి అన్లాక్ చేశాను. ఎయిర్ ఫ్రిడ్జ్ ఐ మీన్ రిఫ్రిజిరేటర్ అంటే ఫ్రిడ్జ్, ఎయిర్ కండిషనర్, తర్వాత మనకి ఈ రెండు అన్లాక్ చేద్దాం. ట్రాంక్ డాట్, టాక్సిక్ అంటారు, ఇవి కూడా బాగా ఉపయోగపడతాయి మనకి నాకౌట్ చేయడానికి. అండ్ ఇంక ఇక్కడ అన్లాక్ చేయాల్సినవి ఇక్కడ వాల్ట్ అన్లాక్ చేద్దాం, ఎందుకంటే ఇవి చాలా యూజ్ అవుతాయి, అంటే ఎక్కువ స్టోరేజ్ని దగ్గర ఉంచుకోవచ్చు మనం. అండ్ ఇక్కడ ఇంకా మిగిలిన ఏంటంటే ఇక్కడ ఇండస్ట్రియల్ ఫోర్జ్ ఉంది, కాకపోతే నేను ఫస్ట్ స్కూబా వాటిని అన్లాక్ చేస్తాను, ఎందుకంటే నాకు యాంగులర్ జెల్ కావాలి. సో అందుకనే స్పెషల్గా దీన్ని వీటిని అన్లాక్ చేస్తున్నాను, స్కూబా ట్యాంక్స్ ఇవన్నీ, ఎందుకంటే మనం వాటర్లో ఈజీగా స్విమ్ చేయొచ్చు, ఎక్కువసేపు వాటర్లో ఉండొచ్చు. సో ఇవన్నీ ఉపయోగాలు ఉంటాయి మనకి. సో తర్వాత ఇక్కడ నేను ఫ్యాబ్రికేటర్ అయితే అన్లాక్ చేశాను. సో దానికి కావాల్సిన ఇందులో పెట్టేసాను అన్నమాట. సో ఇంక మనకి ఇది క్రాఫ్ట్ చేసిన తర్వాత మనం మన కొత్త బిల్డింగ్లో పెట్టుకోవడమే. సో ఇది క్రాఫ్టింగ్ అయితే అయిపోయింది. సో ఫాస్ట్గా దీన్ని మన బిల్డింగ్లో ఇక్కడ రైట్ సైడ్ ఉంది కదా, ఐ మీన్ సారీ లెఫ్ట్ సైడ్ ఉంది కదా, సో ఈ పెద్ద రూమ్లో మరి అంత పెద్ద ఏం కాదనుకోండి, చిన్నదే, బట్ ఇక్కడ ప్లేస్ చేద్దాం. సో నాకు ఐ మీన్ మీరు ప్లేస్ అయితే ఒకటి చూసుకోండి, కరెక్ట్గా పెట్టండి, ఎందుకంటే మీకు మ్యాక్సిమం 50% అయితే ఎలా ఉందో కనిపించేస్తుంది బ్యాక్గ్రౌండ్లో. సో మనం కరెక్ట్గా ఎడ్జ్కి పెట్టుకుందాం. సో ఒకవేళ మీకు ఇబ్బందిగా ఉంటే కనుక ఇలాగ మనం ఫోటో మోడ్ ఆన్ చేసుకొని దాన్ని చెక్ చేసుకోవచ్చు. సో అక్కడ చూసారంటే అట్ సైడ్ క్రాస్గా ఉంది. సో ఇప్పుడు మీరు కొంచెం యాంగిల్ సెట్ చేసుకుని అంటే మనం ఫస్ట్ హాట్ బార్లో పెడుతున్నా, ఎందుకంటే అతమాటు ఇన్వెంటరీ ఓపెన్ చేసేవాడు పెట్టలేడు కదా, సో అందుకే ఈజీగా దీన్ని పెట్టేసిన తర్వాత ఇక్కడ చూసారంటే కరెక్ట్గా వస్తుంది, మరీ గోడ బయటికి రావట్లేదు మరి లోపల ఉండలేదు. సో కరెక్ట్గా అయితే వచ్చింది, గోడకి అటాచ్ అయిపోయింది. ఇంకా అంటే స్టార్టింగ్గా మనం నీట్గా ప్లేస్ చేసుకున్నాం అనుకోండి, చూడడానికి కూడా నీట్గా ఉంటాయి. సో తర్వాత ఇలా మనం మన డైనోసార్ని యూస్ చేసి అంటే మన దాన్ని యూస్ చేసి అలా మొత్తం థింగ్స్ అని ట్రాన్స్పోర్ట్ చేసానమాట మన బోట్ నుంచి మన బిల్డింగ్లోకి. ఇప్పుడు ఈ మంచుగడ్డల దగ్గర ఎందుకు వచ్చామంటే ఇక్కడ మనకి కైరుకూస్ అని ఉంటాయి. సో ఇవి సింపుల్గా మన లాంగ్వేజ్ చెప్పాలంటే పెంగ్విన్స్. సో ఇవి మనకి ఆర్గానిక్ పాలిమర్ ఇస్తుంది అన్నమాట. సో పాలిమర్ బదులు అంటే నార్మల్గా పాలిమర్ ఉంటుంది, సో దాని బదులు ఈ ఆర్గానిక్ పాలిమర్ సేమ్ పాలిమర్ లాగే వర్క్ చేస్తుంది. ఇప్పుడు ఈ పాలిమర్ నీకు ఎందుకు రా బాబు అంటే మనకి వాల్ట్స్ అయితే కావాలి. సో వాల్ట్స్కి అయితే మనకి పాలిమర్ అయితే కావాలి. సో అందుకే నేను ఇదంతా క్రాఫ్ట్ చేసి ఐ మీన్ కలెక్ట్ చేశాను అన్నమాట. పాలిమర్ ఒక 269 కలెక్ట్ చేశాను, అంటే అంతే వచ్చినాయి. సో అంతా కలెక్ట్ చేస్తాను అన్నమాట. సో ఈ వాల్ట్స్ వల్ల స్పెషల్ ఏంటంటే
మన స్టోరేజ్ బాక్స్లో ఓన్లీ 50 స్లాట్స్ ఉంటాయంటే 50 స్లాట్సే ఉంటాయి. సో ఇందులో మనకి 350 స్లాట్స్ ఉంటాయి. అండ్ మీకు చెప్పడం మర్చిపోయినా మనకి ఫ్యాబ్రికేటర్ రన్ అవ్వాలంటే గ్యాస్ సిలిండర్ ఉండాలి. సో మన బిల్డింగ్ వీడియో కన్నా దాని ముందు వీడియోలో మీకు గ్యాస్ సిలిండర్ చూపించాను. సో మీకు ఇంకా తెలియకపోతే ఇప్పుడు చెప్తాను. సో ఏం లేదు, కొంచెం హైడ్ అండ్ అలాగే కొంచెం ఆయిల్ని మన రిఫైనింగ్ ఫోర్జ్లో పెట్టాలన్నమాట. సో అప్పుడు మనకి ఆయిల్ తయారవుతుంది. సో ప్రజెంట్ ఇక్కడ మనం ఎలక్ట్రానిక్స్ అయితే అన్లాక్ చేసాం. ఎలక్ట్రానిక్స్ ఎందుకంటే మనకి జనరేటర్ ఒకటి తయారు చేయాలి కాబట్టి ఎలక్ట్రానిక్ జనరేటర్. సో ప్రస్తుతానికి మనం ఒక 20 సరిపోతాయి. సో అందుకే ఇక్కడ ఇవి చేస్తున్నాను. ఫస్ట్ మనకి వాల్స్ అయితే అయిపోయినాయి. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఈ ఎలక్ట్రానిక్స్ బట్టి మనకి ఇదైతే వచ్చింది. సో జనరేటర్ ఒకటి క్రాఫ్ట్ చేస్తున్నాను, ఒక ఫ్రిడ్జ్ అయితే క్రాఫ్ట్ చేస్తున్నాను, అండ్ ఇది ఒక ఇండస్ట్రియల్ గ్రిల్ ఒకటి. సో ఇక్కడ చూస్తున్నాను అన్నమాట ఇవన్నీ క్రాఫ్ట్ అవుతున్నాయి. సో చాలా కొత్త కొత్తవి ఉంటాయి మన ఇప్పుడు మన ఫ్యూచర్ వీడియోస్కి కొన్ని కొత్త కొత్తవి థింగ్స్ అయితే వస్తున్నాయి. సో ఇక్కడ మనకి కింద ఇంకా జీపీఎస్ అయితే ఉంది ఒకటి. సో ఇవన్నీ ఏమో మెటల్ వైర్స్. మనం జనరేటర్ క్రాఫ్ట్ చేసామంటే దానికి ఒక వైర్ ఉండాలి, అలాగే ఒక అవుట్లెట్ ఉండాలన్నమాట. సో అవుట్లెట్కి మనకి వుడ్ అయితే కావాలి. సో వుడ్ తీసుకొస్తాను వెళ్ళి, బట్ ప్రజెంట్ ఇవన్నీ చూద్దాం. ఇక్కడ మనకి కొన్ని వైర్స్ అయితే క్రాఫ్ట్ చేస్తున్నాను. ఇంకా మనకి ఇక్కడ జీపీఎస్ అయితే అవైలబుల్లో ఉంది. సో దీన్ని కూడా క్రాఫ్ట్ చేస్తున్నాం, అంటే మనకు ఉపయోగపడుతుంది. సో ఇక్కడ చూడొచ్చు ఇవన్నీ కొత్త కొత్తవే. సో ఇవన్నీ మనకి ప్లేస్ చేయాలన్నమాట, చూద్దాం ఒక నిమిషం. సో మనం ఈ జీపీ మన దగ్గర ఉన్న మ్యాప్ని పడేసేసి జీపీఎస్ వాడచ్చు. సో మీరు చూడొచ్చు మనకి కరెక్ట్గా ఇక్కడ మీకు కనిపించలేదు కానీ మనకి ఇక్కడ కరెక్ట్గా పాయింట్స్ వస్తాయన్నమాట. సో ప్రజెంట్ ఇప్పుడు నేను కంట్రోల్స్ వెళ్ళి ఫ్లోలో పెడుతున్నాను, ఎందుకంటే అన్నీ అడ్డంగా ఉన్నాయి దానికి చూపించడానికి. ఇక్కడ చూడొచ్చు కరెక్ట్గా మనకి పాయింట్స్ చూపిస్తుందన్నమాట ఎక్కడ ఉన్నాం మ్యాప్లో అనేసి. సో మీరు చూడొచ్చు మనం మూవ్ అయ్యే కొద్దీ అక్కడ పాయింట్స్ అయితే మూవ్ అవుతాయి, అండ్ అలాగే ఇది ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ కూడా చూపిస్తుంది. సో ఇది కూడా కొంచెం ఉపయోగపడుతుంది అన్నమాట మనకి, అంటే మ్యాక్సిమం వరకు అంటే ఆన్లైన్ ఆడే వరకు ఉపయోగపడుతుంది. ప్రజెంట్ నేను మళ్ళీ నా కంట్రోల్స్ నేను బ్యాక్ తీసుకొచ్చేస్తున్నాను, ఎందుకంటే నాకు అదే అలవాటు బాగా అంటే నాకు అలవాటు అనమాట ఇంకా దానికి. సో మిగతా చేంజ్ అవ్వాలంటే కొంచెం కష్టం. సో ప్రస్తుతానికి ఇవన్నీ తీసుకుందాం, అంటే ఇవన్నీ ప్లేస్ చేయాలి. ఇప్పుడు మీ అందరికీ డౌట్ ఉండొచ్చు, ఎందుకంటే రైట్ సైడ్ ఇక్కడ మనకి ఒక హోల్ ఉంది కదా. సో ఈ హోల్లో మనం ఈ జనరేటర్ని ప్లేస్ చేద్దాం, ఎందుకంటే ఇది మెట్ల కింద అన్నమాట కరెక్ట్గా చెప్పాలంటే. సో ఇక్కడ మీరు చూడొచ్చు కరెక్ట్గా ఈ మెట్ల దగ్గర అన్నమాట, బట్ ఇది కిందకి వెళ్తామన్నా కానీ కొంచెం గ్లిచ్ అయి పైకి వచ్చింది. సో ఇట్స్ ఓకే, పర్లేదు. బట్ ఇది ఎందుకు అక్కడే ప్లేస్ చేస్తానంటే ఇక్కడ మనకి ఫ్రిడ్జెస్ పెడదాం అనుకుంటున్నాను ఈ కార్నర్లో. సో అది దగ్గరగా ఉంటుంది, ప్లస్ ఈజీగా మనకి కనెక్షన్ అయితే అవుతుంది. సో ఇక్కడ మనం చూడొచ్చు ప్రస్తుతానికి దాని కరెంట్ లేదు, ఎందుకంటే మనం జనరేటర్ ఆన్ చేయలేదు కాబట్టి. సో ఇట్స్ అండ్ ఏమో మనం ఇండస్ట్రియల్ గ్రిల్ పెట్టుకుందాం, మన కుకింగ్ దాని బదులు ఇది ఈజీగా కుక్ చేస్తుందన్నమాట. సో చాలా ఎక్కువ అంటే బల్క్గా ఎక్కువ ఫుడ్ని మనం ఈజీగా వండుకోవచ్చు ఇందులో. సో ఇక్కడ మనం చూడొచ్చు చాలా ఉపయోగపడుతుంది మనకి. అండ్ ఇక్కడేమో ఇదేమో మన స్టోరేజ్ రూమ్ కింద చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఇక్కడ మనం వాల్స్ అయితే ప్లేస్ చేద్దాం, బట్ ఇవి ప్లేస్ చేసినప్పుడు కొంచెం ఖాళీగానే ప్లేస్ చేసుకోండి, ఎందుకంటే పెద్ద హౌస్ బిల్డ్ చేసుకున్నప్పుడు మీరు ఖాళీగా పెట్టుకోవడమే బెటర్, నీట్గా చూడడానికి బాగుంటుంది. సో నేను ఇప్పుడు అంటే మ్యాక్సిమం అన్నీ స్ట్రైట్గా ఉండేలా చూసుకుంటున్నాను, అంటే చూడడానికి కూడా బాగుంటుంది అండ్ అలాగే యాక్సెస్ చేయడం కూడా బాగుంటుంది కాబట్టి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, అందుకే నేను ఇంత టైం తీసుకుంటున్నాను ఒకటి ప్లేస్ చేయడానికి. సో ఇక్కడ మీరు చూడొచ్చు అంటే ప్రస్తుతానికి ఒక 4 అయితేనే ఎక్కువే, మామూలుగా 4 ఎక్కువ. సో బట్ ప్లేస్ చేస్తున్నా, అంటే ఇంకా ఎక్కువ చేద్దాం అనుకున్నాను, బట్ మన దగ్గర మెటల్ లేదు, ఎందుకంటే మన యాంకిలోసారస్ ఇంకా ఆ కొండపైకి తీసుకెళ్ళలేదు. సో అందుకే మనకి ఇంకా మెటల్ ఎక్కువ లేదు. సో తొందరలోనే మనం మన యాంకిలోని కొండపైకి తీసుకెళ్ళి మెటల్ కలెక్ట్ చేద్దాం. సో ప్రస్తుతానికి ఇవన్నీ పెడుతున్నాను, బట్ ఇక్కడ మనం చేయాల్సింది ఇంకా ఇంకేమున్నాయి. ఓకే, మనం ఒక ఇండస్ట్రియల్ గ్రిల్ని ఎక్కువ క్రాఫ్ట్ చేస్తాం, బట్ ఇట్స్ ఓకే. సో ఇక్కడ మనం ఒక వైర్ అయితే పెడుతున్నాను, అంటే ఇంటర్జెక్షన్ అన్నమాట, ఇది ప్లస్ టైప్లో ఉంటుంది. సో ఇక డైరెక్ట్ అయితే మనకు వర్క్ అవ్వదు, ఈ పవర్ జనరేటర్లో మనం గ్యాస్ సిలిండర్ అయితే పెట్టాలి. సో సేమ్ ఫ్యాబ్రికేటర్ లాగే. తర్వాత ఇక్కడ చూసినట్టయితే నేను చాలా వరకు అయితే ఇవన్నీ క్రాఫ్ట్ చేశాను అన్నమాట. సో ఇదంతా టైం వేస్ట్, మీకు ఎలాగో తెలుసు కాబట్టి, ఎలా చేయాలో తెలుసు కాబట్టి నేను ఇంకా వాటిని స్కిప్ చేశాను. సో ఇక్కడ మనం రిఫైనింగ్ ఫోర్జెస్ అయితే పెట్టుకుందాం, ఒక రెండు అయితే ఎక్కువే సరిపోతుంది. సో మ్యాక్సిమం ఇవి అవసరం లేదు, ఎందుకంటే మనం ఇంకా మెటల్ ఇందులో మెటల్ ఏమీ చేయం, ఓన్లీ మేబీ గ్యాస్ సిలిండర్ ఉంటే చేస్తాం. మన ఇవి జనరేటర్స్ ఇవన్నీ వర్క్ అవ్వడానికి గ్యాస్ సిలిండర్ కావాలి కాబట్టి చేసుకుంటాం అంతే. సో తర్వాత ఇక్కడ మనకి ఫ్రిడ్జ్లు ఉన్నాయి, అలాగే ఇక్కడ స్మితీలు ఉన్నాయి. సో స్మితీస్ వచ్చేసి ఇక్కడ దగ్గరగా పెడదాం అనుకుంటున్నాను. సో
ఇవి చూడొచ్చు ఇలా, అంటే మరీ దూరం కాకుండా మరీ దగ్గర కాకుండా. సో అంటే క్రాఫ్టింగ్ సంబంధించిన అన్ని దగ్గరగా ఉంటాయని చెప్పేసి ఇలా పెడుతున్నా అంతే. స్పెసిఫిక్గా రీజన్ అయితే ఏం లేదు, బట్ ఈ క్రాఫ్ట్ చేయడానికి అన్నీ ఒకే దగ్గర ఉన్నాయి కూడా చాలా బాగుంటుంది. సో ఈజీగా మనకు ఉంటుంది, కొంచెం కంఫర్టబుల్గా కూడా ఉంటుంది. సో ఎక్కువ దూరం వెళ్ళక లేకుండా ఈజీగా థింగ్స్ కూడా మనం అందులోకి ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ఈజీగా ఉంటుంది బట్ దగ్గరగా ఉంటుంది కాబట్టి మనకు పెద్ద గొడవ ఉండదు. సో ఇక్కడ ఒకటి కాదు రెండు చేస్తున్నాను, ఒక దాంట్లోనేమో గన్స్కి యామో చేసుకుందామని, ఇంకోటేమో మనకి మనకు కావాల్సిన ఆర్మర్స్ కానీ గన్స్ కానీ క్రాఫ్ట్ చేసుకుందామని. సో మ్యాక్సిమం వెనకాలదేమో యామో క్రియేట్ చేయడానికి, ఫ్రంట్ ఉన్నదేమో ఈ ఆర్మర్ అండ్ అలాగే మిగతాయి క్రాఫ్ట్ చేయడానికి ఉపయోగిస్తాను వీటిని. సో ఇక్కడ మీరు చూడొచ్చు మనం అన్లాక్ చేసిన అన్ని ఇక్కడ ఉన్నాయి. సో ఈ కార్నర్లో ఒక టేబుల్ పెడదాం అనుకుంటున్నాను, ఐ హోప్ బాగానే ఉంటుంది అది, జస్ట్ క్యాజువల్గా పెట్టాను అంతే. బట్ దీని మీద మనకి ఈ మోటార్ అండ్ పిస్టల్ అయితే వర్క్ అవ్వట్లేదు, అంటే దాని పట్టట్లేదు అనమాట, అది మళ్ళీ కింద వెళ్తుంది. సో ఇంకా స్పేస్ ఎక్కడ ఉందంటే దీని పక్కన ఉన్నాయి. సో కెమిస్ట్రీ బెంచ్ అయితే మనకు అన్లాక్ అవ్వలేదంటే మనకి పాయింట్స్ సరిపోలేదు. సో ఆ కెమిస్ట్రీ బెంచ్ లేకపోవడం వల్ల ఇక్కడ మనం ఒక నాలుగు అయితే మోటార్ పిస్టల్ అయితే పెడుతున్నాం. సో పర్లేదు, ప్రస్తుతానికి అడ్జస్ట్ చేసుకుంటాను ఏది అలా. తొందరలోనే మనకి ఐ మీన్ 85 లెవెల్కి వెళ్ళిపోయిన తర్వాత మనం దా కెమిస్ట్రీ బెంచ్ అనలాక్ చేద్దాం. సో మనకి గొడవ ఉండదు, సేమ్ మనకి ఇండస్ట్రియల్ కుక్కర్ ఎలా చేస్తుందో సేమ్ ఇది కూడా అంతే. కెమిస్ట్రీ బెంచ్ మనకి బల్క్గా అన్ని క్రాఫ్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు ఒక చిన్న డౌట్ రావచ్చు, ఆల్రెడీ ఫ్రిడ్జ్లు ఉన్నాయి కదా ఇంకా ప్రిజర్వింగ్ బీన్స్ ఎందుకు అని మీరు అడగవచ్చు. సో వీటి వల్ల కూడా ఒక స్పెషల్ పర్పస్ అయితే ఉంది, సో అందుకే వీటిని ఇక్కడ పెడుతున్నాను. ఏం లేదు, ఇందులో మనం ప్రైమ్ మీట్ జర్కీ అండ్ అలాగే కుక్కుడు ప్రైమ్ మీట్ ఇవన్నీ చేసుకోవాలి. సో ఓన్లీ ఇందులోనే వర్కౌట్ అవుతుంది. ఏం లేదు, మనకి కావాల్సిన మీట్ అండ్ అలాగే కొంచెం స్పార్క్ పౌడర్ పెడితే చాలు, అది 35 మినిట్స్ అంతా టైం పడుతుంది. సో ఫైనల్గా అది అవుతుంది అన్నమాట. సో మీకు ఫ్యూచర్ వీడియోస్ చూపిస్తాను అది ఎలా చేస్తారనేది. సో ఇక్కడ మనం కుకింగ్ పౌడర్స్ అయితే పెడుతున్నాం, ఇది కిబుల్ తయారీకి ఉపయోగపడుతుంది, ఎందుకంటే పక్కన మెటల్ ఉంది కదా. సో అది మనకి కిబుల్ తయారీకి ఉపయోగపడదు, ఓన్లీ ఫుడ్ అయితే కుక్ చేస్తుంది. సో దీన్ని వాళ్ళకి దగ్గరగా పెడదామని ఎన్ని రకాలుగా చూశాను, మీరు చూడొచ్చు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాను. అన్ని ప్రయత్నాలు అయిన తర్వాత ఫైనల్గా ఇంకా అలాగే పెట్టాల్సి వస్తుంది. సో ఇక్కడ రెండు ఇలా పెట్టేద్దాం సేమ్ ఒకలాగే. సో మ్యాక్సిమం ఇది కొంచెం ఎక్కువ ఏరియా తీసుకుంటుంది బట్ ఇట్స్ ఓకే. సో వీటిని కూడా మనం ఫ్యూచర్లో రీప్లేస్ చేద్దాం, అంటే వీటికి కూడా సొల్యూషన్ ఉంది. సో ప్రస్తుతానికి అయితే అన్లాక్ చేయలేదు అన్నీ, ఎందుకంటే అది లెవెల్ 90 అనుకుంటా, అది అక్కడక్కడో ఉంది చాలా దూరం. సో టైం అయితే పడుతుంది, ప్రస్తుతానికి వాటినే వాడాలి. సో ప్రజెంట్ ఇక్కడ ఇంకా మనం ఇక్కడ ఎలక్ట్రానిక్స్ ఎలా క్రాఫ్ట్ చేయాలి మీకు తెలియదు కదా. సో ఏం లేదు, దానికి సిలికా ప్యానెల్స్ ఉండాలి. సో సిలికా ప్యానెల్స్ అండ్ అలాగే ఒక మెటల్ ఇంగోట్ ఉండాలి అంతే. సో చాలా ఈజీ. ఇక్కడ ఒక అవుట్లెట్ అంతా క్రాఫ్ట్ చేశాను. సో అది ప్లేస్ చేస్తున్నా ఇక్కడ కాదు, రైట్ సైడ్ ప్లేస్ చేస్తాను, ఎందుకంటే ఇక్కడ ఉంటే మనకి గత్ర కనిపిస్తుంది. ఇది ప్లస్ జంక్షన్ కాబట్టి, అంటే ప్లస్ అండ్ ఇంటర్సెక్షన్ కాబట్టి మనకి నాలుగు పక్కలకి మనం ప్లగ్ అయితే పెట్టుకోవచ్చు. సో నేను ఇంకా జనరేటర్ అయితే ఆన్ చేయలేదు, సో అందుకే మీకు ఇంకా అక్కడ పైన పవర్ సింబల్ కొట్టేసి చూపిస్తుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు మొత్తం అన్నీ ఇందాక చూపించాం కదా మన స్పైనోసారస్ గ్లిచ్ అయ్యని చూసారు, సేమ్ అదే టెక్నిక్ యూస్ చేసి ఇవన్నీ నేను ఈ లోపలికి ట్రాన్స్ఫర్ చేశాను. చాలా టైం అయితే పట్టింది బట్ ఇలా తప్పదు కదా ఇంకా ట్రాన్స్ఫర్ చేయాలి కదా. సో ప్రస్తుతానికి ఇక్కడ ఒక 300 గ్యాస్ సిలిండర్ అయితే దానికి ఇస్తున్నాను, ఎందుకంటే మిగతాది మనం ఇక్కడ కుకింగ్ ఉంది కదా. సో దీనికి ఇద్దామని ఇక మీరు చూడొచ్చు జనరేటర్ ఆన్ చేసిన వెంటనే మనకి పైన పవర్ సప్లై అయితే వచ్చింది. సో ప్రస్తుతానికి ఇవన్నీ ఇందులో సేవ్ చేశాను. సో ఇప్పుడు జనరేటర్ ఆన్ చేసాం కాబట్టి ఇవన్నీ ఇందులో మూవ్ చేస్తున్నా అంతే. సో ఇక్కడ ఇండస్ట్రియల్ గ్రిల్లో ఒక 100, ఎందుకంటే సేమ్ ఫ్యాబ్రికేటర్ లాగే ఈ గ్రిల్ కూడా గ్యాస్ సిలిండర్ ఉంటేనే రన్ అవుతుంది, లేకపోతే రన్ అవ్వదు. మనం వుడ్ పెడదామన్నా సరే వర్క్ అవ్వదు. సో ఇవన్నీ ప్రైమ్ మీట్, ఇక్కడ మీరు చూడొచ్చు ఇప్పుడే జస్ట్ రన్ చేసి వచ్చాను. సో ఇక మీరు చూపిస్తాను ఎంత ఎందుకు అంత యూస్ఫుల్గా అని చెప్తున్నాను అనేది మీకు ఇక్కడ అర్థమైపోతుంది. ఏం లేదు, ఇక్కడ మనం ప్రైమ్ మీట్ ఇందులో పెట్టేసేసి టర్న్ ఆన్ కొట్టామనుకోండి కింద. సో ఇక్కడ మనకి బల్క్గా క్రాఫ్ట్ చేస్తుంది, అంటే బల్క్గా కుక్ చేస్తుంది, క్రాఫ్ట్ కాదు. సో ఇక్కడ చూడొచ్చు కొంచెం టైం పడుతుంది బట్ సేమ్ టైంలో చాలా ఎక్కువ కుక్ చేస్తుంది. లైక్ మనకి ఇవన్నీ ఒక అన్నది తెలిసి 12 అనుకుంటా, ఎస్ ఇక్కడ మీరు చూడొచ్చు 12. సో నార్మల్గా ఆ కుకింగ్ ఉంటుంది చూసారా, సో చిన్నది. సో అందులో అయితే రెండు రెండు అవుతుంది, సో చాలా కష్టం అందులో.
ఈ లోపు మనకి ఈ ప్రైమేట్ అంతా ఎక్స్పైర్ అయిపోతుంది, ఎందుకంటే ప్రైమేట్ ఎక్కువసేపు ఉండదు. సో దీనివల్ల అదే యూజ్, సో ఎక్కువ ప్రైమేట్ ఒకసారి కుక్ చేసుకోవచ్చు, మనకి ఎక్కువ ఉంటుందన్నమాట, అంటే తక్కువ టైంలో అన్నీ ఒకసారి కుక్ చేస్తుంది. సో చాలా ఉపయోగపడుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, మీ నేను మాటల్లోనే మీకు ఇక్కడ మనకి 24 కుక్డ్ ప్రైమేట్ అయితే క్రాఫ్ట్ ఐ మీన్ కుక్ అయిపోయింది. సో అంత అంత యూస్ఫుల్ అనమాట. సో అందుకే దాన్ని స్పెషల్గా అన్లాక్ చేసి క్రాఫ్ట్ చేసి అక్కడ పెట్టుకున్నాను. ప్రస్తుతానికైతే నా దగ్గర ఫుడ్ తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ రెక్స్ నుంచి మొత్తం ఫుడ్ తీసుకుంటున్నాను, అంటే ప్రస్తుతానికి కుక్ ఐ మీన్ కొంచెం ఫుడ్ని స్టోర్ చేసుకుందామని. సో ఇక్కడ మీరు చూడొచ్చు మనకి రెండు కలిపి కూడా కుక్ చేస్తుంది, ఓకేనా. సో ప్రైమ్ మీట్ కూడా అంతే అండ్ అలాగే నార్మల్ మీట్ కూడా అంతే, 12 కుక్ చేస్తుందన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు ఆల్మోస్ట్ అవన్నీ అయిపోతున్నాయి, అంటే ప్రైమ్ మీట్ చాలా ఫాస్ట్గా ఎక్స్పైర్ అయిపోతుంది. సో మనం ఫాస్ట్గా దాన్ని కుక్ చేసుకుంటేనే బెటర్. సో మనకి చాలా యూజ్ అవుతుంది ఇది. ఇంత చీకట్లో లైట్ పెట్టుకుని ఏం చేస్తున్నాను అనుకుంటున్నారు కదా, ఏం లేదు. సో ప్రస్తుతానికి మనం ఒక బెడ్ తయారు చేద్దాం అనుకుంటున్నాను. సో బంక్ బెడ్ ఇది, అంటే కొంచెం ఎక్కువసేపు పడుకోవచ్చు అండ్ అలాగే మనకి తక్కువ ఫుడ్ తక్కువ వాటర్ తగ్గుద్ది. సో మీకు తెలుసు కదా పడుకున్నప్పుడు ఏమవుతుంది, ఎక్కువ ఫుడ్ అండ్ అలాగే వాటర్ కట్ అవుతాయి. సో ఈ బంక్ బెడ్లో పడుకుంటే సుఖంగా పడుకోవచ్చు అంట, ఏమో మరి చూడాలి. సో ప్రస్తుతానికైతే ఇక్కడ ఒక బంక్ బెడ్ అండ్ అలాగే ఇంకొక ఫ్రిడ్జ్ అయితే క్రాఫ్ట్ చేశాను. ప్రస్తుతానికి ఒక బంక్ బెడ్ పెట్టేద్దాం అండ్ ఇదంతా ఖాళీ ప్లేస్. ఎందుకు వచ్చానో తెలియదు, జస్ట్ చూడడానికి వచ్చానమాట. సో ప్రస్తుతానికైతే ఈ బంక్ బెడ్ ఇక్కడ పెడుతున్నాను. సో దీని అడ్డంగా పెడదాం, ఎందుకంటే వాటికి సమానంగా సరిపోతుంది, నీట్గా ఉంటుంది. ఓకే నాకు తెలిసి కొంచెం ముందుకు వెళ్దాం, ఇప్పుడు సెట్ అయిపోద్ది నాకు తెలిసి మ్యాక్సిమం. ఎస్ అందులో కరెక్ట్గా సెట్ అయింది ఇది. సో ఇప్పుడు ఫాస్ట్గా పడుకుందాం, ఎందుకంటే చాలా చీకటిగా ఉంది కదా. సో వావ్ ఇక్కడ మీరు చూడొచ్చు స్లీప్ టైం 9 అవర్స్ వచ్చింది. సో ఇప్పుడు ఒక నేను చూడలేదు 9 అవర్స్ అనేది, ఎందుకంటే ఇప్పుడు బంక్ బెడ్ వాడలేదు అన్నమాట ఎక్కువ. సో 9 అవర్స్ పడుకోవచ్చు అంటే చాలా ఎక్కువే, అలాగే ఫుడ్ వాటర్ కూడా చాలా తక్కువ తగ్గుతుంది. మీకు అర్థమైపోతుంది నా ప్రీవియస్ వీడియోస్ చూసినట్టయితే. సో ఇక్కడ ఇంకొక ఫ్రిడ్జ్ అయితే ప్లేస్ చేస్తున్నాను, మీరు చూడొచ్చు. అంటే అంతకు ముందు ఎందుకంటున్నానంటే అప్పుడు పడుకుని లేచిన వెంటనే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్ తినేసి వాటర్ తాగాల్సి వచ్చేది. సో ఇప్పుడైతే అంత అవసరం అయితే ఉండదు. సో ఇందులో మనం ఎగ్స్ ప్లేస్ చేద్దాం అనుకుంటున్నాను. సో చాలా ఈజీ, జస్ట్ టేక్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేసి మళ్ళీ ట్రాన్స్ఫర్ ఆల్ కొడితే సరిపోతుంది. సో సరదాగా ఇక్కడ మొత్తం అన్ని డ్రాప్ చేద్దాం, ఎందుకంటే అన్ని పిక్ చేసేద్దాం అనుకుంటున్నాను. సో అన్నీ డ్రాప్ చేస్తాను, ఈ గుడ్లు సరే చాలా నీట్గా కనిపిస్తున్నాయి. సో ఈ టెక్నిక్ అయితే ఎప్పుడన్నా యూజ్ అవుతుంది మీ అందరికీ. సో ఏం లేదు, మొత్తం అంతా డ్రాప్ చేసి అన్ని పికప్ ఒకసారి చేయొచ్చు. డైరెక్ట్ తీసుకోవడం కన్నా అన్నీ డ్రాప్ చేసి సో సింపుల్గా టచ్ చేస్తే చాలా అన్నీ మనకి నిండులకు వచ్చేస్తాయి. సో ఎంత వెయిట్ ఉన్నాయి పట్టించుకో, మొత్తం అంతా మన బ్యాగ్లోకి వచ్చేస్తాయి అన్నమాట. సో ఈ టెక్నిక్ అయితే మీకు చాలా యూజ్ అవుతుంది. సో ప్రస్తుతానికైతే ఈ ఫుడ్ అంతా ఐ మీన్ ఇందులోనే అన్నీ అందులో ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఈ ఫుడ్ ప్రైమేట్ అండ్ అలాగే ఇక్కడ మనకి కొన్ని రేర్ ఫ్లవర్స్ ఉన్నాయి. సో ఇవి కూడా మనం అందులోకి ట్రాన్స్ఫర్ చేద్దాం. బట్ ప్రస్తుతానికైతే అందులో తీసాను అండ్ ఇంకా మనకి మిగిలింది ఏమున్నాయి, ఇక్కడ ఫ్యాబ్రిక్ డ్రా చూద్దాం ఒకసారి ఇంకేం క్రాఫ్ట్ చేయాలో. ఇక్కడ మనకి స్కూబా గేర్ ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కూబా ట్యాంక్ క్రియేట్ చేస్తాను, ఐ మీన్ క్రాఫ్ట్ చేస్తాను అండ్ దీనికి కొంచెం కైటిన్ అయితే కావాలి. సో వెళ్ళి తెచ్చుకుందాం. సో చాలా ఈజీ, బట్ ఈ కొత్త ప్లేస్ కొంచెం అలర్ట్ అవ్వాలి, లేకపోతే ఈ డోర్స్లోంచి వెళ్ళడం కొంచెం కష్టంగా ఉంది. సో ప్రస్తుతానికి ఇక్కడ కైటిన్ తెచ్చుకుందాం, కొంచెం మరీ ఎక్కువ అవసరం లేదు, చాలా తక్కువే, ఒక 12 అనుకుంటా. సో చూసారుగా చాలా కరెక్ట్గా తీసుకున్నాను, ఎందుకంటే ఎక్కువ వేస్ట్ అవ్వకూడదు కాబట్టి. అండ్ కలెక్ట్ చేయడం కూడా చాలా కష్టం, మీకు తెలుసు అన్నీ ఎలా కలెక్ట్ చేయడం ఎంత కష్టమో. సో ఇక్కడ మనకి స్కూబా ఫ్లిప్పర్స్ అయితే క్రాఫ్ట్ చేస్తున్నాను. సో ఎందుకు ఉపయోగపడతాయి కూడా చూపిస్తాను. నేను ఇక్కడ మనకి ఒక మాస్క్ కూడా క్రాఫ్ట్ చేద్దాం, అలాగే స్కూబా లెగ్గింగ్స్ క్రాఫ్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే మనకి ఎక్కువ యూజ్ అవుతుంది ఈ ట్యాంక్ ఒకటి అండ్ అలాగే ఈ ఫ్లిప్పర్స్ ఒకటి అంతే. సో ఈ ప్యాంట్ అండ్ అలాగే గాగుల్స్ జస్ట్ అడావిడికి అంతే అండ్ అలాగే కొంచెం ఇదేంటంటే ఇది వాటర్కి వెళ్ళినట్టు చలి ఎక్కువ పడుతుంది కదా, సో అది తక్కువ పడడానికి కొంచెం ఉపయోగపడుతుంది ఇది. సో ప్రస్తుతానికి టెస్ట్ చూపిస్తాను. సో ఇక్కడ చూడవచ్చు మన నార్మల్గా స్విమ్మింగ్ ఇది. సో చాలా స్లోగా ఉంది కదా, స్విమ్మింగ్ చూసారంటే చాలా స్లోగా ఉంది, ఇక్కడ చూడొచ్చు మరి అంత ఫాస్ట్ అయితే లేదు. ఓ మన వాటర్లో నుంచి మన బిల్డింగ్ బలి కాబడుతుంది అద్దాలు పెట్టినవి. ఓకే సో మనం ఇప్పుడు వీటిని ఎక్విప్ చేసుకుందాం. సో సరదాగా ఇవన్నీ పెడుతున్నాను, ఏం లేదు ఇవన్నీ పెట్టినప్పుడు మనకి ఈ గ్లాసెస్ వల్ల ఎలా కనిపిస్తుంది అంతే. ఇక్కడ మీరు చూడొచ్చు మనం ఇప్పుడు ఫాస్ట్గా అయితే స్విమ్ చేస్తున్నాం. సో మీరు చూడొచ్చు ఫాస్ట్గా మనం స్విమ్ అయితే చేస్తున్నాము, ఎందుకంటే ఇందాక దానికి ఇప్పటికి చాలా తాడైతే మనకి కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు
మీరే చెప్పొచ్చు డిఫరెన్స్ ఉందో లేదనేసి. బట్ ఈ ఫ్లిప్పర్ చేసుకుంటే నాలుగు మీద నడిస్తే మాత్రం చాలా స్లోగా ఉంటుంది. అండ్ అలాగే గాగుల్స్ కూడా పెద్ద ఉపయోగపడవు, జస్ట్ కొంచెం హరాడ్ చేసినట్టు ఉండదు చెప్పాను కదా. సో ఇప్పుడు చూడండి మీకు ఫుల్ కొంచెం క్లారిటీ కనిపిస్తుంది. ఆ గ్లాసెస్ వల్ల యూజ్ ఏంటంటే కొంచెం ఈ వాటర్ ఉండండి కొంచెం షార్ప్గా కనిపిస్తాయి అన్నమాట. జస్ట్ ఇప్పుడు చూసారంటే బాగా స్మూత్గా కనిపిస్తున్నాయి కదా, సో అవి పెట్టినట్టు కొంచెం షార్ప్గా కనిపిస్తాయి అంతే. బట్ మ్యాక్సిమం ఏమవుతుందంటే బాగా డార్క్ అయిపోతుంది. సో అలా సరదాగా ఇలా కిందకి వెళ్ళొద్దాం. మన దగ్గర ఈ ఆక్సిజన్ ట్యాంక్ ఉంది కాబట్టి మనకి ఎంత కిందకు వెళ్ళినా ఎంతసేపు ఉన్నా సరే మనకి ఆక్సిజన్ అయితే తగ్గదు. అంటే ఎంతసేపు ఉన్నా కాదు, అది దానికి ఒక లిమిట్ ఉంటుంది. ఓ ఇది ఎటుది ప్లస్ చేసేవారా సార్, చాలా చాలా లేదా పైకి వెళ్ళిపోదాం, అటు జోలికి వెళ్ళకూడదు ఎందుకంటే అవి చాలా పవర్ఫుల్. నాకు బాగా తెలుసు ఎందుకంటే నేను ఎక్కువ యూస్ చేసేది ప్లసెస్ ఆర్ఎస్. నాకు చాలా ఇష్టం ప్లసెస్ ఆర్ఎస్ అంటే, వాటర్ డైనోసార్లో హై లెవెల్ ప్లసెస్ ఆర్ఎస్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే వాటితో మనం చాలా పెద్ద పెద్ద వాటర్ డైనోసార్స్ కూడా చాలా ఈజీగా చంపొచ్చు. అండ్ అలాగే మనం వాటర్లో చాలా ఫాస్ట్గా ట్రావెల్ చేయొచ్చు వాటి యూస్ చేసుకుని. బట్ ప్రస్తుతానికైతే వాటి జోలికి వెళ్ళను ఎందుకంటే మనం ప్రస్తుతానికి ల్యాండ్ డైనోసార్స్ అయితే కవర్ చేసుకుని తర్వాత వాటర్ డైనోసార్స్ని ట్రైన్ చేసుకుందాం. సో ప్రస్తుతానికి ఓన్లీ ల్యాండే, ఓకేనా? సో త్వరగా అయితే మీరు వాటర్ డైనోసార్స్ని ఎక్స్పెక్ట్ చేసుకోకండి, సో ముందే చెప్పేస్తున్నాను. సో ప్రస్తుతానికి ఇవన్నీ, సో ఇక్కడ మీకు చూపించాం కదా ఎలా యూజ్ అవుతుందనేసి. సో స్కూబా గేర్ వల్ల ఇదే ఉపయోగం. ఎందుకు ఇప్పుడు ఇవి క్రాఫ్ట్ చేశానని మీరు డౌట్ ఉండొచ్చు, ఎందుకంటే మనకి యాంగ్లైజర్లు కావాలి. సో వీటిని యూజ్ చేసి మనం యాంగ్లైజర్ క్రాఫ్ట్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ ఇందులో పెడతాను ఎందుకంటే మన స్పైన్ వాటర్లో ఎంతసేపు ఉండగలదు కాబట్టి. సో దానికి ఇచ్చానమాట అవన్నీ స్కూబా గేర్ అంతా. సో మన దగ్గర స్కూబా గేర్ వచ్చింది కాబట్టి సరదాగా ట్రై చేద్దాం అనుకున్నాను. సో మన దగ్గర అర్జెంటా వేసుకున్న ఈ బెండానా కాలర్ అనేది తీసుకుని దీనికి పెట్టేశాను. కొంచెం మూమెంట్ స్పీడ్ అయితే ఇంక్రీజ్ అవుతుంది, మీరు చూడొచ్చు మూమెంట్ స్పీడ్ 105, ఇది పెట్టాక 126. సో కొంచెం ఫాస్ట్గా అయితే ఉంటుంది మన డైనోసార్ వాటర్లో. అండ్ మనం ఈ గేర్ ఎక్విప్ చేయడం మర్చిపోయాం, సో ఇది సెలెక్ట్ చేసి ఎక్విప్ చేద్దాం. ట్యాంక్ అండ్ అలాగే ఫిల్పర్స్ ఇంపార్టెంట్ మనకి. ఈ గాగుల్స్ అయితే వద్దు ఎందుకంటే కొంచెం క్లారిటీ కనిపించట్లేదు కాబట్టి, అంటే ఫుల్గా సగం వరకు స్క్రీన్ కవర్ చేస్తుంది కదా, సో నాకు అది నచ్చదు. అండ్ సో చూడొచ్చు మనం ఆల్రెడీ ఫాస్ట్గా ఉన్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్లేసెస్ చంపేద్దాం. అండ్ మనకు కావాల్సింది ఏంటంటే యాంగ్లైజర్ అయితే కలెక్ట్ చేయాలి. సో చేద్దాం, ఫస్ట్ దీన్ని చంపేద్దాం. ఓహ్ కొంచెం స్పీడ్ ఎక్కువ ఉంది, సో కంట్రోల్ చేయడం కొంచెం కష్టం, బట్ ఇట్స్ ఓకే. స్పీడ్గా ఉండడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి, వెంటనే తప్పించుకోవడం కూడా ఉంటుంది ఏమన్నా డేంజర్ సిచ్యువేషన్లో ఉంటే కనుక. సో దీని నుంచి మనకి ఒక ఫ్లేర్ గన్ స్కిన్ అయితే వస్తుంది. సో నార్మల్ ఒక చెప్తానులేండి, అది ఫ్యూచర్ వీడియోస్ చూపిస్తాను ఎలాగనేది. సో ఇవే యాంగ్లర్ ఫిష్ అనేది. సో వీటిని చంపేస్తే మనకి యాంగ్లర్ జెల్ వస్తుంది. సో యాంగ్లర్ ఫిష్ ఇదే. ఏంటంటే ఇది ఫస్ట్ మనల్ని అటాక్ చేయడానికి వచ్చేస్తుంది, మనం ఎప్పుడైతే ఒక దబ్బేసామో అంతే ఇంకా దూరంగా వెళ్ళిపోతుంది, ఇంకా మనం పట్టించుకోదు అసలు. అలాగే మీరు నైట్ టైం వస్తే కనుక దాని ముందు ఒక తోకలా ఉంటుంది అది. సో అది లైట్ మాట అది, సో అది గ్లో అవుతుంటుంది. సో మీరు ఈజీగా దాన్ని గుర్తుపట్టచ్చు ఏది యాంగ్లర్ అనేది. సో ఇక్కడ ఇదేమో ఇచియోసారస్ వీటిని అంటారు చిన్న చిన్న, ఇవి మళ్ళీ ఏం చేయో జస్ట్ కూడా తిరుగుతుంటే. సో ఇక మీరు చూడొచ్చు యాంగ్లర్ ఫిష్. ఓ అమ్మ ఎంత ల్యాగ్ చూసారా, అంటే రెండరింగ్ ఒకసారి సరిగ్గా అవుతుంది గేమ్లో. ఇక్కడ ఇంకో యాంగ్లర్ ఫిష్ వస్తుంది, ఇది పక్కన నుంచి ఇంకోటి వస్తుంది. సో మనకి యాంగ్లర్ జల్ అయితే యాడ్ అవుతుంది. సో మ్యాక్సిమం చాలా వరకు కలెక్ట్ చేస్తాను. ఇక్కడ మనకి ఒక షార్క్ ఇవన్నీ ఉన్నాయి. జస్ట్ మీకు అంటే స్కూబా గేర్ అన్లాక్ చేసాం కాబట్టి సరదాగా వాటర్లోకి వెళ్దాం అనిపించింది. ఎప్పుడు ల్యాండ్ మీద ఉండి ఏం చేస్తామని చెప్పండి, కొత్త కొత్తవి ట్రై చేస్తుంటాను కదా గేమ్ ఆడాలనిపిస్తే ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు 110 లెవెల్ యాంగ్లర్ జెల్, ఐ మీన్ యాంగ్లర్ ఫిష్. సో చాలా ఉంటాయి. అండ్ అలాగే ఇక్కడ పాములు ఉన్నాయి చూసారా, సో వీటిని ఎలక్ట్రోఫస్ అంటారు అన్నమాట. సో అవి ఏం లేదు, జస్ట్ కరెంట్ షాక్ కొడతాయి, బట్ అవి పెద్ద డ్యామేజ్ కాదు. డైనోసార్ ఉంటేనే డ్యామేజ్ కాదు, మీరు కనుక డైరెక్ట్ ఓపెన్లో ఉంటే మాత్రం నాకించేస్తాయి మాట మొత్తం. సో నేను ఇంకా ఇలా యాంగ్లర్ జెల్ అయితే కలెక్ట్ చేస్తాను చాలా వరకు. సో ఇది గైస్ ఇవాళ వీడియో, నచ్చకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అండి మన ఛానల్కి. అండ్ మీ లవ్ అండ్ సపోర్ట్కి చాలా థ్యాంక్స్. ఇలాగే మీరు ఫ్యూచర్లో కూడా కంటిన్యూ చేస్తారనుకుంటున్నాను. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, అప్పుడప్పుడు టేక్ కేర్, బాయ్.